महाराष्ट्र सरहद्दुल्लोनी तेलंगाणा जिल्लालु करोना तो अतलाकुतलम अवुतुन्नायि। बॉर्डर लो पॉजिटिविटी रेट पेरुगुतोंदि। इदे इप्पुडु आंदोलननु पेंचुतोंदि। महाराष्ट्रलो करोना विलयं सृष्टिस्तोंदि। महाराष्ट्र बोर्डर्लोनी तेलंगाणा जिल्लाल्लोनू वैरस् टेंशन पेट्टेस्तोंदि। रोजुरोजुकी भारी संख्यलो पॉजिटिव्लु पेरुगुतुन्नायि। महाराष्ट्र नुंचि कोविड रोगुलु चिकित्स कोसम भारीगा तेलंगाणा जिल्लालकु तरली वस्तुन्नारु। अला बोर्डर्लो वैरस् वेगंगा व्याप्ति चेंदुतोंदि। आस्पत्रुलु कोविड बाधितुलतो किटकिटलाडुतुन्नायि। पॉजिटिविटी रेटु पेरगडंतो అధికారులు ఆందోళన చెందుతున్నారు। సరిహద్దుల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి। ముద్దరు ముగ్గురు కలిసి ఉండడం కూడా పై కూడా ఆంక్షలు విధించారు। గుంపులు గుంపులుగా తిరగదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది। మనం చూస్తున్నాం ఇప్పుడు శ్రీమంచ పట్టణంతో పాటు మహారాష్ట్రలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది। ముఖ్యంగా కేసుల తీవ్రత దృష్ట్యా తొలి విడత 15 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుంది। ఆ తర్వాత పరిణామాలను బట్టి తదుపరి చర్యలు ఉంటారని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది। महाराष्ट्र नुंची करोना रोगुलु निजामाबाद जिल्लालोकि प्रवेशिस्तुन्नारु। जिल्ला केंद्र प्रभुत्व आस्पत्रिलो 20 मंदिकि पैगा महाराष्ट्रकु चेंदिन करोना पेशेंट्लु चिकित्स पोंदुतुन्नारु। राष्ट्र सरिहद्दुल्लोनि चेक पोस्टुल दग्गर पदुल संख्यलो रोगुलु बयटपडुतुन्नारु। निजामाबाद जिल्ला कंदकुर्ति चेक पोस्ट दग्गर चेकअप क्यांपुनु निर्वहिस्तुन्नारु। నిజామాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడింది। వైపు నుంచి వ్యక్తులు అలాగే వాహనాల ద్వారా ఈ కరోనా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు గుర్తించారు। ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది। అలాగే ప్రత్యేక భద్రత కూడా కొనసాగుతోంది। నిజామాబాద్ జిల్లా పరిధిలోని 4 మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు। నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు మధ్యలో ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయలేదు। మహారాష్ట్ర నుంచి కోవిడ్ రోగులు భారీగా వస్తున్నారు। ఎక్కడా టెస్టులు తనిఖీలు చేయడం లేదు। దీంతో జగిత్యాల జిల్లాలోనూ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది। కరోనా తీవ్రతకు మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్ళే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। బోర్డర్లో మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు। ఇప్పటివరకు 16 గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు। ఒక్కో గ్రామంలో లాక్ డౌన్ విధించుకున్న దాదాపు ప్రతి గ్రామంలో 40-50 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు। మహారాష్ట్రలో కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు। మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాలో వైరస్ మరింత విస్తరించకముందే ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు। మరో మహారాష్ట్రల తెలంగాణ మారకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు।